ఓం శ్రీ గురుభ్యో నమ ఓం కాళికా దేవీయే నమో నమ ఎవరైనా మనల్ని వదిలి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి రావాలంటే మనతో ఎవరైనా ప్రేమగా మాట్లాడాలన్నా మనం చెప్పినట్టు వినాలంటే ఈ తంత్రం బాగా పనిచేస్తుంది ఇది బాందీదేవి తాంత్రిక విధానము ఇలా ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి తెల్లని కాగితాన్ని తీసుకొని ఈ యంత్రాన్ని రాసుకోవాలి ఈ యంత్రము విధానము రాసే విధానము నేను మీకు వీడియోలో చూపిస్తాను మొదటి నుంచి చివరి వరకు వీడియోను పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి అలాగే వీడియోను షేర్ చేయండి ఈ విధానాన్ని మీరు ఏ రోజైనా మొదలు పెట్టవచ్చు పిల్లని పేపర్ను తీసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా యంత్రాన్ని గీసుకోండి మధ్యలో నేను మీకు యంత్రం గీసిన తర్వాత చిన్న మంత్ర కూడా చెప్తాను ఆ యొక్క మంత్రంతో ఈ యొక్క రాసుకున్నటువంటి యంత్రాన్ని మంత్రించి దాన్ని ఏ విధంగా మీ దగ్గర పెట్టుకోవాలి అనే దాని గురించి నేను వీడియోలో యంత్రాన్ని తయారు చేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను తరువాత అడ్డు వరుస గీతలు వేసుకోండి ఒకటి రెండు మూడు ఇంకొకటి మధ్యలో మూడు గీతలు గీసుకోవాలి అడ్డు మూడు గీతలు తరువాత నిలువున మూడు గీతలు ఒకటి రెండు మూడు ఇలా గీసిన తర్వాత అడ్డ వరుసలో నాలుగు గడులు నిలువు వరుసలో నాలుగు గడులు వచ్చేలాగా సమానంగా చూసుకోండి ఇప్పుడు ఈ సంఖ్యను రాసుకోండి యాభై ఏడు ఎనభై రెండు ఈ రెండు అంకెలను రాసుకోండి రెండు ఎనిమిది ఏడు ముప్పై మూడు డెబ్బై తొమ్మిది డెబ్బై తరువాత ఎనభై ఒకటి ఎనభై ఐదు తొమ్మిది ఒకటి తరువాత నాలుగు ఆరు డెబ్భై ఆరు ఎనభై నేను రాసేటటువంటివి మీకు క్లియర్గా అర్థం అవటం కోసం చదువుతున్నాను ఇప్పుడు ఓం క్లీం నమ క్లీం నమ Clean, oh, um. clean. నేను ఏ విధంగా ఇక్కడ రాస్తున్నానో అదే విధంగా చూసి జాగ్రత్తగా మిస్టేక్ లేకుండా తెలుగు అక్షరాలను రాసుకోండి యంత్రంలో తర్వాత ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఎనభై ఐదును రౌండ్గా గుండ్రంగా పెట్టుకోండి టో డెబ్బై తొమ్మిదికి పెట్టుకోండి డెబ్బై ఆరును రౌండ్ ఆఫ్గా గుండ్రంగా పెట్టుకోండి ఎనభై ఒకటిని పెట్టుకోండి ఏడును పెట్టుకోండి యాభై ఏడును పెట్టుకోండి అలాగే ఎన డెబ్బై పెట్టుకోండి పైన ఎనిమిదికి పెట్టుకోండి ఎనభై రెండు ఎనభై ఇక్కడ నేను ఏ వీటికైతే రౌండ్గా గుండాలు పెట్టాను ఆ విధంగా మీరు కూడా పెట్టుకోండి ఇక్కడ ఏడు ఎక్కడ ఉన్నా ఎనిమిది ఎక్కడ ఉన్నా ఏడు ఎనిమిది సంఖ్యలు అంకెలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వాటికి రౌండ్ పెట్టుకోవాలని ప్రతి ఏడు ప్రతి ఎనిమిదికి గుండ్రంగా రౌండ్గా గీసుకోండి మీరు రాసుకున్నటువంటి యంత్రము నేను రాసిన విధంగా ఉన్నదో లేదో చెక్ చేసుకోండి అలాగే ఎక్కడెక్కడైతే ఏడు ఎనిమిది అవి ఉన్నాయో రౌండ్ ఆఫ్ చేసి అలా మీరు గీసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి జాగ్రత్తగా ఇది చాలా ముఖ్యం మీకు మంచి ఫలితం రావాలంటే ఇది చాలా చక్కగా రాసుకోవాలి నేను మీకు వివరంగా కింద రాస్తున్నాను చూడండి మీరు రౌండ్ ఆఫ్ చేసిన వాటిలో ఐదు ఎనిమిది అంకెలు ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి ఐదు ఎనిమిదిలకు రౌండ్ పెట్టారా లేదా చూసుకోండి మళ్ళీ ఇందులో ఐదు ఏడు అంకెలకు రౌండ్ పెట్టారా లేదా చూసుకోండి జాగ్రత్తగా ఐదు ఏడు ఉంటాయి ఇప్పుడు నేను ఇది మీరు అర్థం చేసుకోవడం కోసం రాశాను కాబట్టి దీన్ని చించి వేస్తున్నాను ఈ యొక్క యంత్రాన్ని రాసుకున్నారు కదా దీనిని ఎలా చేయాలి మలుచుకొని ఏ విధంగా పెట్టుకోవాలో చెప్తాను నేను వీడియోలో తీసుకుంటున్న విధంగా ఒక పాలిథిన్ కవర్ను తీసుకోండి ప్లాస్టిక్ది కవర్ ఉంటుంది కదా ఆ కవర్ను తీసుకొని రాసుకున్నటువంటి యంత్రాన్ని చక్కగా చుట్టండి ఈ విధంగా చుట్టి పెట్టడం వల్ల మీరు రాసుకున్నటువంటి యంత్రం తడవకుండా నీట్గా చిరిగిపోకుండా ఉంటుంది ముందుగా చెప్పినటువంటి మంత్రాన్ని నేను ఇప్పుడు చదువుతాను అలాగే డిస్ప్లేలో కూడా చూపిస్తాను అస్య శ్రీ బంధీ మంత్రస్త్య భైరవ ఋషిహి త్రిష్టుప్ చందः బంధీ దేవత మంత్రం ఇప్పుడు ఓం హీలి హిలి బాంధీ దైవే నమః ఓం హీలి హిలి బాంధీ దైవ్యే నమః ఈ మంత్రాన్ని మీరు జపించుకోవాలి ముందుగా మీకు ఇష్టమైనటువంటి దైవ నామస్మరణ చేసిన తర్వాత మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది మీరు మీ దైవానికి చెప్పుకోవాలి ఆ తరువాత మీరు ఈ యంత్రాన్ని కుడి చేతిలో పట్టుకొని ముందుగా చదువుకున్నటువంటి సంకల్ప మంత్రము అది నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి తరువాత ఏదైతే మీకు మంత్రం ఇచ్చానో హీలి హీలి అని ఆ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత అదే మంత్రము చేత దీన్ని మీరు చేతిలో పట్టుకుని ఇరవై ఒక్కసార్లు అభిమంత్రించి దీనిని ఏదైనా ఒక పెద్ద బండరాయి కింద పెట్టాలి ఇలా బండరాయి కింద పెట్టడం వల్ల మనకు ఫలితం అనేది వస్తుంది ఈ విధంగా పెట్టిన తరువాత రోజు నుంచి ఏ రోజైతే పెడతారో ఆ రోజు ఇరవై ఒక్కసార్లు మంత్రిస్తారు కదా అలా పెట్టి మీరు ఇంటికి వచ్చిన తర్వాత తప్పకుండా ఏడు రోజులు ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించాలి ఓన్లీ మంత్ర మాత్రమే ఈ విధంగా చేస్తే మీకు మంచి ఫలితము వారంలోపే కనిపిస్తుంది మీరు అనుకున్నది నెరవేరుతుంది